స్టెట్ ఫ్రీ కోచింగ్ కేంద్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మండల విద్యాశాఖ అధికారి చిన్ని కృష్ణ ప్రారంభించారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవర అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బటర్ఫ్లై స్కూల్లో విద్యార్థులకు ఈ కేంద్రం అందుబాటులోకి తెచ్చినట్టు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర నాగన్న తెలిపారు. कदीर मोटमोदारी फ्री कोचिंग सेंटर ने एर्पाटु चेयडम जरिगिंदि. इंका वच्चे वाळ्ळु चाला मंदि उन्नारु. वाळ्ळनि कूडा वच्चे वाळ्ळंदर्नि तीसुकोनि मीतो पाटु इंका वच्चे वाळ्ळंदर्नि कूडा उचितंगा शिक्षण इव्वालनेदि ना आश. अलागे वच्चिन प्रति ओक्क विद्यार्थि विद्यार्थुलंदर्नि कूडा ओटे तेलियजेस्तुन्नाम. मीरु कष्टपडि बागा क्वालिफै कावालनि चेप्पेसि ना आश. अलागे मीरु लास्ट वरकु उन्न वाळ्ळकि कूडा మెటీరియల్స్ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఉచిత మెటీరియల్ వచ్చే విధంగా చేస్తాను. మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కూడా పిలిపేయండి. ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా కూడా అన్ని బోధించే విధంగా వీళ్ళ ఫ్యాకల్టీని కూడా మేము పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటిసారిగా మా గురువుకి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సార్ దగ్గరే నేను శిష్యునిగా ఉండి ఈరోజు నేను పిలిచానని చెప్పేసి సార్ కూడా రావడం జరిగింది. సార్ రండి సార్, ఒకసారి రండి సార్, సార్ రండి సార్, రండి సార్, రండి సార్, సార్ సార్ రండి సార్. మా ఖచ్చితంగా సార్ చిన్నప్పటి నుంచి సార్ దగ్గరే చదువుకున్నాను. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ సార్. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో మా జిల్లాలోనే టాప్, నవోదయ దాంట్లో కోచింగ్లు పెట్టినప్పుడు కూడా టాప్ మోస్ట్ మన కదిర్లో ఫైవ్ కానీ సిక్స్ కానీ సీట్లు తీసుకొచ్చిన ఘనత సార్కు ఉంది. అలాంటి సారు నాకు మాట కోసము ఖచ్చితంగా రావాలి సార్. మీరంటే సార్ ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళని మంచి ఫ్యాకల్టీని కూడా పెట్టాం. మీకు అర్థం కాకుండా వాళ్ళతో అడిగి చెప్పించుకోండి. ఏదైనా సమస్య ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఖచ్చితంగా నాకు చెప్పండి. దాన్ని సరిదిద్దే విధంగా పూర్తిగా బాధ్యత వహిస్తాను. దానికి అసలు సరిదిద్దే ప్రయత్నం కూడా నేను చేస్తాను. మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి నా ఆశ. ఎందుకంటే కదిరిలో ఇంతవరకు ఏ ఒక్కరు కూడా, ఏ విద్యార్థి సంఘాలు కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్ ఫ్రీగా పెట్టిండేది చరిత్రలో లేదు. ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చే వాళ్ళందరూ కూడా సమకూర్చుకొని వాళ్ళందరూ కూడా నాణ్యతమైన విద్య ఇచ్చే దాంట్లో పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.